కొన్ని కొన్ని వాటిని కనుక మీరు చూశారంటే చాలా వింతగా ఉంటాయి, కానీ నిజానికి అవి నిజాలే. అయితే మనం కనుక ఆ నిజాలను చూస్తే నిజంగా వాటిని మనం నమ్మలేం. అయితే ఇక్కడ మీకోసం కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయానికి వెళ్తే, ఏకంగా విమానాన్ని తినేశాడు. మనందరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది, అందులో వింతేం లేదు. కానీ ఎంత డిఫరెంట్ టేస్ట్ ఉన్నా మనం తినే ఆహారం బ్రెడ్ రైస్ లాంటివే, కానీ ఇనుము గాజును తింటామా? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతనే మైకేల్ లోటిటో. మిస్టర్ ఈట్ కూడా పేరున్న ఇతను ఏకంగా సైకిళ్ళు, కంప్యూటర్లు, విమానాలని లాగించేశాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. 9 ఏళ్ల నుంచే లోటిటో గాజు మెటల్స్ను తినడం మొదలుపెట్టాడట. ఓసారి తాను తాగుతున్న గ్లాస్ కింద పడి విరిగిపోతే ఆ ముక్కలను తిన్నాడట. అప్పుడే తాను గాజును కూడా తినగలనని అతనికి తెలిసిందట. ఇప్పటి వరకు 8 సైకిళ్లను, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలు, 7 టీవీ సెట్లు, బ్లేడ్లు, 6 షాండ్లియర్ లైట్స్, 2 బెడ్స్, ఓ మినీ ఎయిర్ క్రాఫ్ట్ కంప్యూటర్ను తినేశాడు. ఇలా అడ్డదిడ్డంగా తిన్నా అతనికి ఏం కాకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే విచిత్రమైన ఆహారం తింటున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. ఇలాంటి ఓ జబ్బు ఉందని విన్నారా? రోజు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే వ్యక్తి ఉన్నట్లుండి వచ్చిరాని తెలుగులో మాట్లాడడం చూసారా? ఏదో అసలు తెలుగే రాని వారిలా మాట్లాడుతున్నారా? కొంతమంది కావాలనే సరదాకలా మాట్లాడినా కొంతమందికి మాత్రం సహజంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదో రకమైన జబ్బు. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఈ అరుదైన వ్యాధి పేరు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. ఈ జబ్బుతో బాధపడే వారిలో ఉన్నట్లుండి భాష ఉచ్చారణ మారిపోతుందట. 1907లో పియరీ మోరీ అనే ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ తొలిసారిగా ఈ జబ్బును తన వద్దకు వచ్చిన పేషెంట్లో గుర్తించారు. ఈ జబ్బు ఎంత అరుదైనదంటే ఇప్పటి వరకు రికార్డ్స్ ఉన్నవి 60 కేసులే. ఈ జబ్బు రావడానికి ఖచ్చితమైన కారణాలను వైద్యులు చెప్పలేకపోతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా మెదడుకు ఏదైనా బలమైన గాయమైతే ఈ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది కొందరి వాదన. స్పీచ్ థెరపీతో జబ్బు నయమవుతుంది అంటారు వైద్యులు. మరి మీరు ఎప్పుడైనా మీకు తెలియకుండానే ఇలా సడన్గా ఫారిన్ భాష మాట్లాడారా? కాంతారా అసలు స్టోరీ తెలుసా? సాధారణ సినిమాగా రిలీజ్ అయి పానిండియా స్థాయిలో ఆదరణ పొందిన కన్నడ చిత్రం కాంతారా. వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూలు సాధించింది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగానే కాదు, కథ పరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందులో కనిపించే భూతకోల నృత్యమే స్పెషల్ అట్రాక్షన్, సినిమాకు బలం కూడా. ఓ అని అరుస్తూ ఒళ్ళు గుగురు పెట్టించేలా ఉన్న ఆ కళ వెనుక కథేంటో తెలుసా? దేశంలోని పురాతన జానపద కళల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యక్షగానం. ఈ యక్షగానంలో ఓ భాగమే భూతకోల. కర్ణాటకలోని తులునాడు సహా కేరళలో పలు ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కనిపిస్తుంది. స్థానిక భాషలో భూతం అంటే దైవం అని అర్థం. భూతకోలలో ఎన్నో భూతాలు ఉంటాయి. కాంతారాలో పంజుక్తే గుజగా పేర్లు ప్రస్తావనకు వస్తాయి, కానీ అందులో ప్రధానమైంది పంజని. భూతకోల ఆడినప్పుడు ఈ పంజుర్లి ఆవహిస్తుందని, ఈ సమస్యలకు పరిష్కారం చెప్పుతుందనేది ప్రజల నమ్మకం. ఈ దేశాల్లో చేతి సైగలు చేయకూడదు. మనలో చాలామందికి చేతితో సైగలు చేసే అలవాటు ఉంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు లేక మరే సందర్భంలోనైనా సైగలు చేస్తూ ఉంటాం. థమ్స్ అప్, చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడడం మొదలైనవి కామన్. కానీ పలు దేశాల్లో మాత్రం అలా చేస్తే తప్పు పడతారు. ఇంతకీ సైగలేంటి? ఏ దేశాల్లో వాటిని వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో బొటని వేలు ఎత్తి థమ్స్ అప్ గుర్తును చూపించడం చాలా తప్పు. అక్కడి వారు అవమానకరంగా భావిస్తారట. మలేషియాలో చూపుడు వేలును, చైనాలో చిటికిన వేలును చూపించడాన్ని కూడా తప్పుగా భావిస్తారు. థాయిలాండ్లో అయితే ఇతరుల తలపైన చెయ్యి పెట్టడం చాలా తప్పు. తల శరీరంలో చాలా పవిత్రమైన భాగమని, దానిమీద చెయ్యి వేస్తే అవమానించినట్లే అని అక్కడి వారి నమ్మకం. తైవాన్లో అయితే చంద్రుడి వైపు చూపుడు వేలు చూపించినా తప్పే, చంద్రుడిని వాళ్ళు దేవతలా కొలుస్తారు. చూపుడు వేలు చూపిస్తే దేవతకు కోపం వస్తుందని వారి నమ్మకం. ఈ థియేటర్దే 124 ఏళ్ల హిస్టరీ. మన దగ్గర 15 ఏళ్ల కిందట కట్టిన సినిమా థియేటర్లకే ఇప్పుడు దిక్కు దివానం లేదు. ఫంక్షన్ హాల్స్గా మారిన హాల్స్ ఎన్నో, థియేటర్లు అంతరించి అక్కడ మాల్స్ వెలిశాయి, కొన్ని అపార్ట్మెంట్లుగాను రూపాంతరం చెందాయి. ఇక మల్టీప్లెక్స్లు వచ్చి సింగిల్ స్క్రీన్ థియేటర్లను పూర్తిగా మింగేశాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫ్రాన్స్లో ఓ సినిమా థియేటర్ ఉంది. 124 ఏళ్ల కిందట కట్టిన ఆ థియేటర్లో ఇప్పటికీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలో ఇదే ఓల్డెస్ట్ సినిమా థియేటర్. దాని పేరు ఏడెన్ థియేటర్. ఫ్రాన్స్లోని లాసియో టట్లో ఉంది. ప్రపంచంలో ఇదే అత్యంత పురాతనమైన థియేటర్. 1899 ప్రారంభమైన ఈ సినిమా హాల్ మధ్యలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ జోరుగా హుషారుగా నడుస్తోంది. లుమైరీ బ్రదర్స్ తీసిన కదులుతున్న ట్రైన్ను మొట్టమొదటిసారిగా ఈ సినిమా థియేటర్ తెరపై ప్రదర్శించారు. నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్న సినిమాతో ఈ థియేటర్ మొదలైంది. ట్రైన్ స్టేషన్లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. మొదటి ఆటను తిలకించిన 250 మంది ప్రేక్షకులు అందించిన శుభాశీస్సులో వారి బోణి ఇచ్చిన బలమో ఏమో కానీ, ఈడెన్ థియేటర్ 1995 వరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది. మధ్యలో ఎవరి దృష్టి తగిలిందో ఏమో కానీ 1980 థియేటర్కు ఎనలేని కష్టాలు వచ్చి పడ్డాయి. థియేటర్ ఓనర్ను డబ్బు కోసం దోపిడీ దొంగలు చంపేశారు. దాంతో సినిమా హాల్ కొన్ని రోజుల పాటు వెలవెలపోయింది. ఆ తర్వాత థియేటర్లో సినిమాలు నడవలేదని కాదు, ఏడాదికో వారం రోజుల పాటు ఈ థియేటర్లో సినిమాలను ప్రదర్శించారు. వారం రోజుల పాటు సాగే ఆ చలన చిత్రోత్సవంలో ఆణిముత్యాల లాంటి ఫ్రెంచ్ సినిమాలను ప్రదర్శించారు. 1995 వరకు ఈ తంతు కొనసాగింది. ఆ తర్వాత మూతపడింది. ఫ్రాన్స్ ప్రజలు ఈడెన్ థియేటర్ను ఓ సినిమా హాల్లా ఎప్పుడు చూడలేదు. అదో చారిత్రక వారసత్వ కట్టడంగా భావించారు. ఆ సంపదను కాపాడుకోవడం కోసం పోరాటం చేశారు. వీరి పట్టుదలకు స్థానిక అధికారులు దెబ్బకు దిగివచ్చారు. దాదాపు 80 లక్షల డాలర్లతో, మన కరెన్సీలో చెప్పాలంటే 49 కోట్ల రూపాయలను వెచ్చించి థియేటర్ను అందంగా తీర్చిదిద్దారు. కొత్తగా అమర్చిన వెల్వెట్ సీట్లు, కొత్త కార్పెట్లు, మొజాయిక్ ఫ్లోరింగ్, పసుపు పచ్చని పెయింట్తో సినిమా హాల్కు కొత్త కళ వచ్చింది. ఇప్పుడు ఆ థియేటర్ టూరిస్ట్ ప్లేస్గా మారింది. కేవలం 166 మంది ప్రేక్షకులు పట్టేంత చిన్న సినిమా హాలే అయినా అది ఫ్రాన్స్ ప్రజల గుండె చప్పుడు. వారికదో గర్వకారణం. చీర్ లీడర్స్ ఆదాయం ఎంతో తెలుసా? ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్. ఐపీఎల్ వేలం మొదలు లీగ్ ముగిసే వరకు సంబరమే. ఈ లీగ్ క్రికెట్ ప్లేయర్లకు కాసుల పంట పండిస్తోంది. స్టార్ ప్లేయర్లు మొదలు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న యువ క్రికెటర్ల వరకు అందరికీ అదృష్ట రేఖగా మారింది. ఇక ఐపీఎల్ లీగ్ క్రికెట్ అభిమానులకు ఇచ్చే జోష్ అంతా ఇంత కాదు. లీగ్ మ్యాచ్లో భారీ సిక్సర్లు, ఫ్లోర్లు బాదుతూ క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలుగిస్తారు ప్లేయర్లు. ఒక్కో ఫ్రాంచైజీలకు ఒక్కో జట్టు ఉన్నట్లే చీర్ లీడర్స్ కూడా ఉంటారు. ఇక అభిమానుల్లో జోష్ పెంచే ప్లేయర్లు అయితే ఆ ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపేది చీర్ లీడర్స్. ఒక మ్యాచ్లో చీర్ లీడర్స్ చేసే సందడి అంతా ఇంత కాదు. వారు స్టెప్పులు, వారు చేసే సందడి అటు ఆడే ప్లేయర్స్లో ఇటు ప్రేక్షకుల్లో మరింత జోష్ నింపుతుంది. తమ డ్యాన్స్తో అందరినీ కనువిందు చేస్తారు. తమ బ్యాటింగ్, బౌలింగ్తో రెచ్చిపోయే ప్లేయర్లకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఫ్రాంచైజీలు వారిలో జోష్ పెంచే చీర్ లీడర్స్కి కూడా భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తాయి. అయితే వీరికి ఒక్కో మ్యాచ్ లెక్కన డబ్బులు చెల్లిస్తారు. మరి చీర్ లీడర్స్కు ఏ ఫ్రాంచైజీ ఎంత చెల్లిస్తుంది వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ చీర్ లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు సగటున 12,000 నుంచి 17,000 వరకు చెల్లిస్తాయట. అయితే అన్నిటికంటే కోల్కతా నైట్ రైడర్స్ తమ చీర్ లీడర్స్కు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ తన చీర్ లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు 24,000 పారితోషికం ఇస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్ లీడర్స్కు మ్యాచ్కు 12,000 ఇస్తుండగా, ముంబై ఇండియన్స్ తన చీర్ లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు 20,000 చొప్పున చెల్లిస్తోంది. ఆర్సీబీ సైతం 20,000 ఇస్తోంది. అంతేకాదు, వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. చీర్ లీడర్స్ సెలెక్షన్స్ ఎంటర్టైనర్స్గా చీర్ లీడర్స్ అందరినీ ఆకర్షిస్తుంటారు. కానీ వారి ఎంపిక అంత ఈజీ ఏంగా జరగదు. మంచి డ్యాన్సర్లు మోడలింగ్ రంగంలో ఉండి ప్రతిభావంతులైన వారిని అనేక దఫాలుగా పరీక్షించిన తర్వాత చీర్ లీడర్స్గా ఎంపిక చేస్తారు. ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే ఉంటారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇంగ్లాండ్ ఈ స్థలాన్ని ఉపయోగించుకుంది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ దేశం ఇంగ్లాండ్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 27 మంది మాత్రమే నివసిస్తున్నారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి చిన్న దేశం అంటారు. ఒక దేశంలో సాధారణంగా లక్షల మంది ఉంటారు. కానీ ప్రపంచంలోని అతి చిన్న దేశంలో కొన్ని రకాల కళా ప్రక్రియలు మాత్రమే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కానీ అలాంటిదే వాటికన్ కంట్రీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశమని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాన్ని సీ ల్యాండ్ అంటారు. పేరు సూచించినట్లుగా ఇది అన్ని వైపులా సముద్రంతో
చుట్టుముట్టబడిన భూమి. వాటికన్ సిటీ ఒక చిన్న దేశం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ సీల్యాండ్ను అలా గుర్తించలేదు. అధికారికంగా ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్ ఎప్పుడు నిర్మించారు? 2వ ప్రపంచ యుద్ధం సమయంలో సీల్యాండ్ను బ్రిటిష్ వారు నిర్మించారు. ఇది సైన్యం నావికా కోటగా ఉపయోగించబడింది. ఇది యూకే వెలుపల ఉంది, కాబట్టి ఇది యుద్ధం తర్వాత కూల్చివేయాల్సి ఉంది. కానీ అది ఆ విధంగా నాశనం కాలేదు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1943లో యూకే ప్రభుత్వం ఇక్కడ మౌన్సెల్ కోటలను నిర్మించింది. ఇవి ప్రాథమికంగా సమీపంలోని ఎస్టూరీలలోని ముఖ్యమైన షిప్పింగ్ లేన్ల నుంచి రక్షణగా ఉపయోగించబడుతున్నాయి. ఇది జర్మన్ మెయిన్ క్రాఫ్ట్కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంది. ఈ మౌన్సెల్ కోటలు 1956లో రద్దు చేయబడ్డాయి. ప్యాడీ రాయ్ బేట్స్ 1967లో సీల్యాండ్ యజమాని. వారు దానిని పైరేట్ రేడియో బ్రాడ్కాస్టర్ల నుంచి తీసుకొని సార్వభౌమ దేశంగా ప్రకటించారు. అయితే ఇది గత 54 సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మరోవైపు ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్ వివాదాస్పద మైక్రోనేషన్. దాని భూభాగం విషయానికి వస్తే ఇది సఫోల్క్ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.